బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. ముఖ్యంగా చాలా ఇండస్ట్రీస్లో కానీ లేకపోతే ఎక్సెల్ అకౌంటింగ్కి సంబంధించి చాలా హెవీ యూజెస్లో చేస్తూ ఉంటారనమాట. అలాంటి ఎక్సెల్ని ఏఐ వాడుకొని సింపుల్గా యూజ్ చేయడం ఎలా, సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములాస్ జనరేట్ చేయడం ఎలా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. చాలామంది క్లయింట్స్ వైజ్ కానీ లేకపోతే అకౌంట్స్ వైజ్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో కూడా ఎక్సెల్కి ఉన్న పనితీరు చాలా ఎక్కువ అని చెప్పాలి. అండ్ ప్రతి ఇండస్ట్రీలో కూడా అకౌంట్స్ అనేది కంపల్సరీ డిపార్ట్మెంట్ అనమాట. అదని కాకపోయినా మ్యాథమెటికల్ ఫార్ములా జనరేట్ చేసే ఒకే ఒక్క స్కోప్ ఉన్న ఈజీ థింగ్ ఎక్సెల్ కదా. అది ఏఐని యూజ్ చేసుకోవడం ద్వారా ఇంకా సింప్లిఫైడ్ వేలో మనం క్రియేట్ చేయొచ్చా? అవును. ఎలా పాసిబుల్ అవుతుంది? సో ఏఐ అన్నిట్లో ఉన్నట్టు జనరల్ గా ఈ ఫార్ములాస్ ని కూడా ఇనిషియలీ చాట్ జీపీటీస్ లో చాలా మంది సర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అదే విధంగా కోపైలట్ లో కూడా సర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు. మనము ఒక ఎపిసోడ్ చేసాం కోపైలట్ లో, అందులో మనము ఎనీథింగ్ లైక్ ప్రెజెంటేషన్స్ కి సంబంధించి మైక్రోసాఫ్ట్ యొక్క అకౌంట్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ గా మనము ఎక్సెల్స్ లో పవర్ పాయింట్ లో వర్డ్ లో అన్నిట్లో కూడా కోపైలట్ ని ఇంటిగ్రేట్ చేసి ఫార్ములాస్ జనరేట్ చేయొచ్చు అనేది కూడా ఒక ఎపిసోడ్ చేసాము. అది కోపైలట్ ఎపిసోడ్. శ్రావణి ఆసూరి అని టైప్ చేసి కోపైలట్ ఎపిసోడ్ అంటే కూడా మీకు అది వస్తుంది. అదేవిధంగా మనము ముఖ్యంగా పాయింట్కి వస్తే ఎక్సెల్ అనేది లేని ఇండస్ట్రీ ఉండదు. వెరీ బేసిక్ దగ్గర నుంచి అందరూ వాడాలి. అండ్ ఫార్ములాస్ సమ్స్ సప్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ ఎఫిషియన్సీ అయితే అందరికీ తెలుసు, ఈజీగా వాడతారు. ఓకే, బట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ కాంప్లికేటెడ్గా ఒక పెద్ద ఎక్సెల్ షీట్ ఉంది, మనం ఒక కంప్లీట్ రిపోర్ట్ని అర్థం చేసుకోవాలి అని అనుకుంటే మనకు అది చేయడం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. సో లాజికల్గా మనము ఈ పర్టికులర్ టూల్ చూసినట్టయితే ఫార్ములా బాట్, ఇది ఫ్రీ టూల్. ఫస్ట్ థింగ్ ఫార్ములా బాట్ ఫ్రీమియం. దీంట్లో నెంబర్ ఆఫ్ జనరేషన్స్ చాట్ జనరేషన్స్ ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఎవ్రీడే లైఫ్కి అయితే చాలా ఈజీగా మనకి యూజ్ అయిపోతుంది. జనరేటర్ రిక్వెస్ట్ 3/5 అని ఉంది. ఇక్కడ అనలైజింగ్ క్వశ్చన్స్, స్ప్రెడ్షీట్ ఆటోమేషన్స్ ఇవన్నీ ఉంటుంది. సో ఎవ్రీ 5 డేస్ కి మనకి అది రీసెట్ అవుతా ఉంటుంది. మనకు కావాల్సిందంతా మనం చేసుకోవచ్చు. ఇది ఫ్రీలో. ప్రీమియం లోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి ఉండవు, డైరెక్ట్ గా మనం వాడుకోవచ్చు. సో నేను ఒక ఎక్సెల్ షీట్ ని జనరేట్ చేద్దాం అనుకున్నప్పుడు దీంట్లో జస్ట్ వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళడం జస్ట్ గూగుల్ సైన్ ఇన్ ద్వారా రావచ్చు. అదేవిధంగా డేటా ఇంకా చాట్స్ ద్వారా ఇక్కడికి వచ్చి ఫార్ములాస్ అని క్లిక్ చేయొచ్చు. ఫార్ములాస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఎక్సెల్ గూగుల్ షీట్స్ ఉంటుంది. గూగుల్ షీట్స్ లో క్లిక్ చేయగానే ఐ వాంట్ ఫార్ములా టు బి జనరేటెడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ అనే ఆప్షన్స్ ఉంటుంది. జనరేటెడ్ అని నేను క్లిక్ చేసి నేను నాకు కావాల్సిన ఫార్ములా ఏదైతే కావాలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ మై వాల్యూ ఈస్ బిలో 200 ఇన్ ఆర్ ఈక్వల్ ఇట్స్ చీప్, ఇఫ్ ద వాల్యూ ఈస్ అబౌవ్ 2000 ఆర్ మోర్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద డి కాలమ్ అని. ఎందుకంటే నాది ఇక్కడ డి కాలంలో డేటా ఉంది. ఓకే, అండ్ ఇంకా క్లియర్గా చెప్పాలి నేను, అండ్ ద వాల్యూ ఇన్ బిట్వీన్ దట్ ఇన్ బిట్వీన్ 200 అండ్ ఏంటి అంటే ఇన్ బిట్వీన్ ఇస్ మోడరేట్ అని ఇద్దాం అనుకుంటున్నాను. ఫార్ములా డేటా స్టార్ట్స్ ఎట్ డి టూ లో అంటే ఇప్పుడు చూడండి ఇది డి కాలం కదా, డి కాలం లో ఫస్ట్ ది ప్రైస్ ఈ ఎక్సెల్ షీట్ కి మీరు జనరేట్ చేయబోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మీరు ఏం జనరేట్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఇక్కడ ఈ ప్రైసెస్ ఉంది కదా, ఇలా 799 ఇలా ర్యాండమ్ ప్రైసెస్ ఉంది. ఏదైతే బిలో 200 ఈక్వల్ ఉన్నది చీప్ అని, ఏదైతే అబౌవ్ 2000 ఉన్నది దాని ఎక్స్పెన్సివ్ అని నేను కేటగరైజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు చెప్పినట్టు ఏఐకి సేమ్ ప్రాంప్ట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మధ్యలో ఉన్నదాన్ని మోడరేట్ అని చెప్పి చెప్దాం అనుకుంటున్నాను. అండ్ డేటా స్టార్ట్స్ ఎట్ D2 అని చెప్పి చెప్తున్నాను. D2 అని ఎందుకు అంటున్నాను అంటే ఇది డి కాలం, ఇది సెకండ్ రో. సో లెట్స్ అంత క్లియర్ గా మనం ఇవ్వాలి. చాలా ఇందాక ఒకసారి నేను ఇది ఇనిషియల్ గా స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను కాలమ్స్ చూసుకోకపోతే కూడా ఫార్ములా కరెక్ట్ గా జనరేట్ కాలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో నేను మీకు ఈ విషయం చెప్పడం జరుగుతుంది. సో ఇట్లాంటివి మనం జనరల్ గానే చేస్తాం కదా. సో అంటే రాంగ్ ఎంబెషన్ చేసి ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వకుండా ఇది పని చేయట్లేదు అనే వాళ్ళ కోసం. ఎస్ కరెక్ట్. సో ప్రాంప్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు ప్రాపర్ గా ఇవ్వండి, ప్లేస్మెంట్స్ అన్ని క్లియర్ గా ఉండాలి. సో అది జాగ్రత్తగా ఇవ్వకపోతే మీకు రిజల్ట్ అనేది ప్రాపర్ గా రాదు. ఎస్. సో ఇప్పుడు అరే ఫార్ములా జనరేట్ అయ్యింది, చూద్దాం ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో. సో నేను ఆ ఎక్స్పెన్సివ్ అనే డేటాను ఈ D2 దగ్గర నుండి కాపీ చేస్తున్నాను. మోడరేట్ ఎక్స్పెన్సివ్ 2000 కన్నా ఎక్కువ ఉన్నవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అని ఉన్నాయి. మనకి 4220 4135 చూడొచ్చు.
200 ఆర్ ఈక్వల్ కి మీరు మోడరేట్ అన్నారు కదా, ఈక్వల్ అని రాలేదు చూడండి ఇక్కడ, లెస్ అని వచ్చింది. లెస్ దెన్ 200 అయితే నాకు అది, లెస్ దెన్ 200 అయితే నాకు అది చీప్ అని పడుతుంది, ఈక్వల్ టు 200 అయితే కూడా నాకు అది మోడరేట్ అనే పడుతుంది. ఎందుకంటే నేను ప్రామ్ కార్డ్ లో చెప్పేశాను ఆల్రెడీ, సో అందుకని. సో అబౌవ్ 2000 ఉన్నవి ఆటోమేటిక్ గా ఎక్స్పెన్సివ్ వెళ్ళిపోతున్నాయి. ఏదైతే ఈక్వల్ టు అని అంటానో అప్పుడు మాత్రమే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్వల్ టు అని అన్నాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఫార్ములా మారుతుంది. ఎలా మారుతుందో చూద్దాం. ఇప్పుడు ఈక్వల్ టు అన్నాను అనుకోండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అప్పుడు నాకు ఫార్ములా మారుతుంది. ఏదైతే ఉందో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈజ్ 200 అన్నాను కదా. ఓకే, సో ఇక్కడ నేను ఫార్ములా జనరేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చూడండి, D2 is greater than or equal to 2000 అయితే నాకు ఎక్స్పెన్సివ్ అనబడింది. D2 D less than 200 అదర్ లెస్ దెన్ మాత్రమే ఇచ్చాను, ఈక్వల్ టు అని ఇస్తే చీప్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ చిన్న విషయాన్ని నేను ఇక్కడ ఈ లాజికల్ ఫార్ములాలో మిస్ అయ్యాను అనుకుందాం, ప్రాంప్ట్లో మిస్ అయ్యాను, నేను వెంటనే దీన్ని చాట్ చేయొచ్చు. చాట్ చేసి చెప్పొచ్చు ఇక్కడ నేను చాలా సింపుల్ గా అడగచ్చు, ఫర్ మీ 200 ఆర్ ఈక్వల్ ఈజ్ చీప్ అని చెప్పినప్పుడు ఈ ప్రాంప్ట్ తీసుకొని అది ఏం చేస్తుంది, వెంటనే ఇక్కడ ఈక్వల్ టు అనేది అది ప్రాంప్ట్లో యాడ్ చేసి ఇస్తుంది ఇన్ కేస్ మనకి అది కూడా తట్టకపోతే. చూడండి ఇక్కడ ఈక్వల్ టు వచ్చింది, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఒక మనిషికి చెప్పినట్టు ఇక్కడ నీట్ గా చెప్తే ఇలా మనం హ్యాపీగా ఈ ఫార్ములా పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా. సో ఇంకొకటి అక్కడ జనరేటెడ్ ప్లేస్ లో ఎక్స్ప్లెయిన్ అని ఉంది కదా, దాని గురించి చెప్తారా? ఎస్, ఇక్కడ జనరేటెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చినప్పుడు మనం ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కంప్లీట్లీ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ఫార్ములాని మనం ఇక్కడ టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలాంటి ఫార్ములాని. ఓకే, ఆ తర్వాత సబ్మిట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ ఫార్ములా గురించి, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న దాని గురించి ఇది కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ఇట్లా. ఓకే, ఫంక్షన్ ఎందుకు అనేది. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఇఫ్ ఆర్ D2 ఈజ్ లెస్ దెన్ ఆర్ చీప్, ఇది యాక్చువల్ ఫార్ములా. దీనికి బ్రేక్ డౌన్ ఇస్తుంది, దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు దీన్ని ఇట్లా వాడాలి, నీ ప్రాంప్ట్ ప్రకారం నువ్వు ఎందుకు దీన్ని ఇట్లా వాడాలి, ఇఫ్ అని ఎందుకు పెట్టాను, ఆర్ అని ఎందుకు పెట్టాను. నెక్స్ట్ టైం నీ మైండ్లోకి ప్రాంప్టర్ని యూజ్ చేసుకోకుండా నీకు నేర్పించడం అనమాట. వండర్ఫుల్ మ్యామ్. సో చూస్తున్న ఆడియన్స్లో కూడా ఎవరైనా సరే ఎక్సెల్ని ఇలా వాడదాం అనుకుంటే ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంటూ ఇప్పుడు మ్యామ్ 200 to 2000 అనే ఒక కేటగిరీ ఇచ్చి దాన్ని ఎక్స్పెన్సివ్, చీప్, మోడరేట్ అంటే ముఖ్యంగా 2000 ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ని ఎలా అయితే చూపించడం జరిగిందో, మీ ఇండివిజువల్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఒక ఫార్ములాని రెడీ చేసి అది ఫార్ములా బాట్లో యూస్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ చూసాక మ్యామ్, ఏఐతో మనకి ఇంకా వెళ్ళే కొద్ది ఒక ఫోన్ ఇప్పుడు రైట్ను ఎలా వాడుతున్నామో మనం, రేపు ఏఐ కూడా మన లైఫ్లో అలాంటి పర్సన్ అయిపోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఓపెన్ గా మీరు ఎలా అయితే ఒక మనిషికి చెప్తారో అదే విధంగా జస్ట్ టైప్ చేశారు అంతే డిఫరెన్స్. సో అందులో మనం ఫ్రీ ఏఐ టూల్ సిరీస్ లో ఎన్నో ఎపిసోడ్స్ చేస్తున్నాం కదా, ఇంకా ఎన్నో తెలియని విషయాలు, అది మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ వైజ్ అయి ఉండొచ్చు, వర్క్షాప్స్ వైజ్ అయి ఉండొచ్చు, ఏ విధంగా ఉండబోతున్నాయి ఫ్యూచర్ అప్డేట్స్ ఏంటి మీ వర్క్ లో? సో మనమైతే కోర్సెస్ క్రియేట్ చేయడం జరిగింది. అయితే మన దగ్గర కోర్సెస్ దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, వీఆర్ ప్రాక్టికల్ కన్సల్టెంట్స్ అవుట్ సైడ్ టు లాట్ ఆఫ్ క్లయింట్స్, అండ్ మేము వాళ్ళకి పనిచేసే కొద్దీ మాకు రోజుకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మాకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అర్థమవుతుంది, దాని ప్రకారం మేము వర్క్ చేస్తాం, దాని ప్రకారం మేము ఈ కంప్లీట్ కోర్స్ని కానీ మా నాలెడ్జ్ని కానీ ఈ విధంగా ఇవ్వగలుగుతున్నాం. ముఖ్యంగా నా విషయానికి వస్తే, నేను ఇది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నా ఇండస్ట్రీలో చేస్తున్నాను, అండ్ ఫర్దర్గా కూడా డిజిటల్ మార్కెటింగ్ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, దాంతోపాటు ప్రయాణిస్తూనే ఉంటాం. లెర్న్ టీచ్ డూ మోడల్లో మన కంపెనీ రన్ అవుతుంది. సో లెర్న్ చేస్తాం, డూ చేస్తాం, టీచ్ చేస్తాం. సో మనకి 3 కోర్సెస్ ఉన్నాయి, మాస్టర్స్ అండ్ అడ్వాన్స్ యాజ్ వెల్ యాజ్ స్టార్టప్ ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తాము, అదేవిధంగా మనము ఈ రెండు కూడా, ఏదైతే ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కావాలో అది కూడా మనం ప్రమోట్ చేస్తున్నాం. అయితే దీనికన్నా మనకు డెమో క్లాస్ ఉంది, జస్ట్ 499 రూపీస్కి వచ్చి వాళ్ళు డెమో క్లాస్ వినొచ్చు. వాళ్ళకి డెమో క్లాస్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది. వండర్ఫుల్ మ్యామ్. ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్కి ఒక స్టెప్ వేద్దాం, తెలుసుకుందాం, ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ అని అనుకుంటారు కదా, వాళ్ళకి ఏ కోర్స్ బెస్ట్ అంటారు? సో ఫస్ట్ 5000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు. ఎవరైతే 5000 రూపీస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చాలా ఇన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. దాని నుంచి కూడా ఎర్న్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయంట. డెఫినెట్గా, ఎందుకంటే ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ కానీ చేయొచ్చు, లేదంటే వాళ్ళ ఓన్ బిజినెస్ కానీ వాళ్ళు క్రియేట్ చేయొచ్చు, లేదా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకి
ఈజీగానే వాళ్ళు ఇవన్నీ ఈ కోర్స్ ద్వారా చేయొచ్చు. వండర్ఫుల్ మ్యామ్. సో మ్యామ్ చెప్పిన విధంగా మీరు ఎలాంటి ఆపర్చునిటీ మిస్ చేసుకోకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. సోషల్ మీడియా మార్కెటింగ్ అంతా కేవలం 5,000 రూపీస్లో మీకు దొరుకుతుంది, బట్ దీని నుంచి కూడా మీరు ఒక మంచి ఇన్కమ్ అనేది ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా జనరేట్ చేసుకోవచ్చు. శాలరీతో పాటు సెకండ్ ఇన్కమ్ వస్తుందంటే ఎవరికి నచ్చదు చెప్పండి. సో ఇలాంటి ఆపర్చునిటీ అయితే మరి మిస్ చేసుకోవద్దు. వచ్చే సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.